अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। औजु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान मरियु हदीस आधारंगा अल्लाह योक्क चिवरि प्रवक्त मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु ई योक्क प्रवक्त द्वारा अल्लाह सुमदल 15:87 वाक्यंलो तेलियजेस्तू उन्नारु। ओ मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु, नेनु मीकु 7 वाक्यालनु इच्चानु। ఆ 7 వాక్యాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఆ 7 వాక్యాలు పూర్తిగా చేసి ఖురాన్ని నేను మీకు ఇచ్చాను అని తెలియజేస్తూ ఉన్నారు 15:87 వాక్యంలో. మరి ప్రతి ముస్లిం కూడా ప్రతి నమాజ్లో ప్రతి రకాతులో కూడా ఈ యొక్క సూరా కంపల్సరీ చదవాల్సిందే. అది ఖురాన్లో మొదటి సూరా, సూరా అల్ ఫాతిహా. ఇమామ్ అయినా సరే, ఇమామ్ వెనక చదివే ముస్లింలు అయినా సరే, ముక్తదీలు అయినా సరే, బయటకైనా మనసులో అయినా ఖచ్చితంగా ఈ యొక్క సూరా చదువుకోవాలని, ఇది చదవకపోతే నమాజ్ కాదు అని తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు తెలియజేశారు అని ఉబాదా బిన్ సామిత్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథం నుంచి యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. మరి ఎంతమంది ముస్లింలకి ఈ యొక్క సూరా యొక్క అర్థం తెలుసు? ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఈ విషయం చెప్పారు అని ఉబాదా బిన్ సామిత్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. సూరా ఫాతిహా చదవని వారి యొక్క నమాజ్ కాదు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని ఉబాదా బిన్ సామిత్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి. ముస్లిం హదీస్ ఉల్లేఖనలో ఇంకా ఏమని ఉందంటే, సూరా ఫాతిహా చదవకుండా ఎంత ఖురాన్ చదివినా కూడా మరి వారి యొక్క నమాజ్ అయితే కాదు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ని నేను మిస్కాతుల్ మసాబిహ్లోని 822 హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మేమందరం మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు ఏదైతే తెలియజేశారో, ఏదైతే ఖురాన్ మరియు హదీస్లు మాకు ఇచ్చారో, వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.